ఈనాడు తప్పు చేసింది. ఈనాడు పత్రికలో వార్తా కథనం తప్పుగా వచ్చింది. ఆశ్చర్యపోతున్నారా? నిన్న తమిళనాడు రాజ్భవన్లో జరిగింది ఒకటి, ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చింది ఒకటి. ఎందుకు అలా జరిగింది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, కానీ ఆయన జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత శాఖల కేటాయిస్తూ రిలీజ్ చేసిన గెజిట్లో మాత్రం ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు, ఆయనకి కీలకమైన శాఖలు అప్పగించారు. అదేంటి, ఆయన ప్రమాణ స్వీకారం మంత్రిగా చేయడం, శాఖల కేటాయిస్తున్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పేర్కొనడం ఏంటి అంటే అదే చిక్కు. రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి పదవులు ఉన్నాయే తప్ప ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని వంటి పదవులు లేవు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి తమ క్యాబినెట్లో నెంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళని డిప్యూటీ సీఎంలు, డిప్యూటీ పిఎంలుగా పేర్కొనడం చాలా కాలంగా జరుగుతోంది. ఒకేసారి 2, 3, 4, 5 డిప్యూటీ సీఎంలుగా ఉన్న చరిత్ర కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటవారు. ఇట్లా డిప్యూటీ సీఎంలు ఎంతమందినైనా పెట్టుకుంటారు, ఎంతమందినైనా పిలుచుకుంటారు. ఇదంతా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కాదు, తమ క్యాబినెట్లో ఆయా మంత్రులకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకోవడానికి చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమే. కాబట్టి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎవరు డిప్యూటీ సీఎంగాను, డిప్యూటీ పిఎంగాను చేసేటువంటి అవకాశం లేదు. అందుకే నిన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆయన ఇప్పటికే మంత్రి, 2022 డిసెంబర్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. అప్పటి నుంచి ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఆయనకి ప్రమోషన్ దక్కడంతో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు మించి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దాఖలు లేవు. కానీ నిన్న చెన్నై రాజ్భవన్లో 4 కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఒక ఆయన సెంథిల్ కూడా ఉన్నారు. గతంలో మనీ లాండరింగ్ కేసులో జైలుకి వెళ్లడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని క్యాబినెట్లో తీసుకున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇది మాత్రమే జరిగింది, 4 మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈనాడు పత్రికలో అందుకు భిన్నంగా ఉదయనిధి స్టాలిన్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని రాశారు. ఇది తప్పు, ఇది అవకాశమే లేదు. వాస్తవానికి చెన్నైలో ఈనాడుకి ప్రతినిధులు ఉన్నారు. మరి చెన్నైలో ఈనాడు రిపోర్టర్ రాసిన కథనం తప్ప, లేకుంటే చూసుకోకుండా ప్రచురించిన సబ్ ఎడిటర్, ఎడిటర్ తప్ప, ఎవరు తప్పన్నది పక్కన పెడితే ఈనాడు మాత్రం రాసిన కథనం వాస్తవ దూరం, రాజ్యాంగబద్ధంగా అవకాశం లేని కథనం. ఇది ఈరోజు విషయం. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.